ఊర్లోకి మళ్ళీ అడుగు పెట్టాలంటేనే చాలా కంపరంగా ఉంది మైత్రికి. తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ తనను చాలా చులకనగా చూసి ఇబ్బంది పెట్టారు. ఆ చిన్ననాటి రోజులు ఎప్పుడు గుర్తుకు వచ్చినా మైత్రికి చాలా కష్టంగా ఉంటుంది. మైత్రి వాళ్ళ ఊరు పేరు సిరిమువ్వాపురం. చాలా చక్కటి పేరు. చిన్నప్పుడు తనకు కూడా సిరిమువ్వ అని పేరు పెట్టాలని చాలా గొడవ చేసేది మైత్రి. అంతగా ఇష్టం తనకు ఆ పేరన్నా ఊరన్నా. కాలక్రమేణా ఆ ప్రేమ కాస్త పోయి ఊరి పేరు వింటేనే కోపం బాధ వచ్చే విధంగా మైత్రి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కూడా తన తొలి ఉద్యోగం పోస్టింగ్ ఆ ఊర్లో ఇచ్చారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ సిరిమువ్వాపురంలోకి అడుగు పెడుతుంది మైత్రి. మైత్రి గత సంవత్సరమే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయింది. జైనింగ్ కోసం కారులో వెళ్తూ వెనక్కి జారాగిలాబడి కూర్చొని తన గతంలోకి వెళ్ళిపోయింది మైత్రి. 12 ఏళ్ల మైత్రి తన స్నేహితురాళ్లతో కలిసి నేల బండ ఆడసాగింది. ఆ రోజు ఆదివారం. బడికి వెళ్లే పిల్లలందరికీ ఆట విడుపు కాబట్టి అందరూ కలిసి ఆనందంగా ఆడుకోసాగారు. ఇంతలో అమ్మ అంటూ కడుపు పట్టుకొని కింద కూర్చుండిపోయింది మైత్రి. పిల్లలందరూ తన దగ్గర గుమికూడారు. అందులో 2 ముగ్గురు పిల్లలకి విషయం అర్థమైంది. వెంటనే వెళ్ళి మైత్రి తల్లిని తీసుకొచ్చారు. మైత్రి తల్లికి విషయం అర్థమై ఇంకో 10 రోజుల దాకా మా మైత్రి మీతో ఆడదురా అంటూ మైత్రిని ఇంటి వెనుక గదిలోనికి తీసుకెళ్ళింది. మైత్రి పెద్ద మనిషి అయింది అని తమలో తాము గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు ఆడపిల్లలు. ఆపై 15 రోజులు మైత్రి ఇంట్లోనే ఉండడం, తర్వాత హఠాత్తుగా అనారోగ్యంతో మైత్రి తాతయ్య చనిపోవడం, ఒక్కడే కొడుకు కావడంతో తల్లి కోసం వ్యవసాయం చూసుకోవడం కోసం దుబాయ్ నుంచి వచ్చేశాడు మైత్రి వాళ్ళ నాన్న. అసలే సాంప్రదాయకమైన కుటుంబం. ఇంటి పెద్ద చనిపోవడం, తండ్రి ఉద్యోగం మానేసి ఇంటికి రావడం, ఇవన్నీ మైత్రికి చాలా ప్రతికూల పరిస్థితులు అయినాయి. పెద్ద మనిషి అయిన అమ్మాయిని బడికి పంపొద్దు, దానికి 1 సంవత్సరం పెళ్లి చేస్తే మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది అని మైత్రి నానమ్మ మైత్రి తల్లిదండ్రులని పోరుపెట్టసాగింది. అలాంటి పరిస్థితుల్లో 1 నెల రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళింది మైత్రి. గోపాలం మాస్టారు మరి స్కూల్కి ప్రధానోపాధ్యాయులే కాకుండా చిన్నప్పటి నుంచి మైత్రికి ఎంతో ఇష్టమైన టీచర్. అది ప్రైవేట్ స్కూల్ కాబట్టి, అతడు ఆ ఊరివాడే కాబట్టి స్కూల్లోనే కాకుండా ఇంటి దగ్గర కూడా చాలామంది పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడు గోపాలం మాస్టర్. మైత్రి తెలివైన అమ్మాయి కావడంతో మాస్టర్కి కూడా మైత్రిపై మంచి ప్రేమ అభిమానం ఉండేవి. నువ్వు బాగా చదివి కలెక్టర్ కావాలి తల్లి అని మైత్రితో తరచుగా అనేవారు. 1 నెల రోజుల నుంచి మాస్టర్ని చూడకపోవడంతో బెంగగా అనిపించి మెల్లగా హెడ్ మాస్టర్ రూమ్లోకి వెళ్ళింది మైత్రి. మైత్రిని చూడగానే గోపాలం మాస్టారు చాలా కోపంగా, రేపటి నుండి ఫీజు కట్టకపోతే స్కూల్కి రావద్దు, చదువు ఆపేసి ఇంట్లో కూర్చో అని గట్టిగా గద్దించాడు. పాపం ఆ ఎదురు చూడని ఆ మాటకి మైత్రి ఇక ఈ జన్మలో నేను స్కూల్కి రాను అని మనసులో గట్టిగా అనుకొని ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది. మాస్టర్ని ఒక దేవునిలా భావించాను, మాస్టర్ దీవెనలతో కలెక్టర్ అవ్వాలి అనుకున్నాను, కానీ 1 నెల రోజుల ఫీజు కట్టలేదని నన్ను స్కూల్కి రావద్దన్నారు ఈ మాస్టారు. ఇతడు కేవలం పైసల మనిషి, ఇతను చెప్పే ఆదర్శాలన్నీ కూడా నటనని, ఈ జన్మలో మాస్టర్ మొహం చూడకూడదు అని నిర్ణయించుకుంది మైత్రి. తెల్లవారి నాన్న నేను వేరే స్కూల్కి వెళ్తా అని మళ్ళీ నాన్నని అడిగింది. మీ నాన్నమ్మ నిన్ను స్కూల్కి వెళ్ళొద్దని చెప్పింది, త్వరలోనే నీ పెళ్లి చేస్తాను, ఇంకోసారి బడి మాట నా దగ్గర తీయొద్దు అని కఠినంగా చెప్పి పొలానికి వెళ్ళిపోయాడు మైత్రి వాళ్ళ నాన్న. అమ్మ ప్లీజ్ నువ్వైనా చెప్పమ్మా, నేను బడికి వెళ్ళి చదువుకుంటాను అని బేలగా అడిగింది తల్లిని మైత్రి. మీ నాన్న నానమ్మ మాటను కాదని, నేను ఏమీ చేయలేను, నీ పెళ్ళయ్యాక నీ భర్తని అడిగి చదువుకో అని వంటింట్లోకి వెళ్ళిపోయింది మైత్రి తల్లి.
కలెక్టర్ కావాలనుకున్న తాను 7వ తరగతిలోనే చదువు ఆపడం అనేది ఆ చిన్ని మనసు తట్టుకోలేకపోయింది. ఆ రోజు నుంచి తల్లి తండ్రి నాన్నమ్మలతో మాట్లాడడం మానేసింది మైత్రి. రక్త సంబంధాలు కూడా నిజమైన అనుబంధాలు కావు, కేవలం పరువు కోసమే అనే భావం ఆ చిన్ని మనసులో స్థిరపడిపోయింది. వాళ్ళమ్మ అలా చెప్పడంతో ఏడుస్తూ వెళ్ళి పెరట్లో ఉన్న గుడ్లపాకల్లో కూర్చుంది మైత్రి. మైత్రి వాళ్ళ పాలేరు రాముడు 7వకు తల్లి అంటూ ఓదార్చాడు. ఆ మాత్రపు ఓదార్పుకే కరిగిపోయిన మైత్రి, నేను చదువుకుంటాను రాముడు అని పాలేరుని పట్టుకొని బోరున ఏడ్చేసింది. ఇంట్లో నుండి ఆ దృశ్యం చూస్తున్న మైత్రి తల్లిదండ్రులు నానమ్మ కొంచెం కూడా స్పందించలేదు. ఇప్పుడైతే అన్నం తిని పడుకో తల్లి అని రాముడు మైత్రికి అన్నం తినిపించాడు. ఏడుస్తూ అలాగే గుడ్లపాకల్లో ఉన్న మంచం మీద నిద్రపోయింది మైత్రి. తెల్లవారి లేచిన తర్వాత కూడా మైత్రి ఎవరితోనూ మాట్లాడలేదు. ఉదయం 11 అవుతుండగా రాముడు మైత్రి వయసున్న ఒక అమ్మాయిని తీసుకొని మైత్రితో, తల్లి ఈ పిల్ల పేరు శ్రీదేవి, నువ్వు చదివే క్లాసే చదువుతుంది, నువ్వు బడికి పోకుండా ఇంటి కాడనే ఉండి చదువుకో, పరీక్షలప్పుడు నేను నిన్ను తీసుకుపోయి పరీక్షలు రాపిస్తానని అన్నాడు. ఆ మాటకి మైత్రికి ప్రాణం వచ్చినంత సంతోషమైంది. తల్లి తండ్రి గురువు ఇవ్వలేని చదువు ఒక పాలేరు వలన పొందుతున్నాను అనుకొని థ్యాంక్ యూ రాముడు అంటూ ఆ అమ్మాయితో స్నేహం చేసుకొని ఇంటి దగ్గరే ఉండి చదువు కొనసాగించింది మైత్రి. అలా కుటుంబ సాంప్రదాయము పరువు కోసము 7వ తరగతిలో ఆపేసిన తన చదువును పాలేరు రాముడు సహాయంతో, స్నేహితురాలు శ్రీదేవి సహాయంతో ఇంట్లోనే ఉండి 10వ తరగతి వరకు పూర్తి చేసింది మైత్రి. పరీక్షలప్పుడు రాముడు సంతకు వెళ్తున్నా అని చెప్పి మైత్రిని తీసుకొని వెళ్ళి స్కూల్లో పరీక్ష రాయించేవాడు. గోపాలం మాస్టర్ స్కూల్లో కాకుండా అదే ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో 8, 9, 10వ తరగతులు పూర్తి చేసింది మైత్రి. దానికి సంబంధించిన నోట్సులు పాఠాలు ఆ 3 సంవత్సరాలు శ్రీదేవి తెచ్చి ఇచ్చేది. 10వ తరగతి పరీక్షలు రాసిన వెంటనే మంచి సంబంధం కుదరడంతో మైత్రికి పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న. పెళ్లి కూడా చాలా సంతోషంగానే చేసుకుంది మైత్రి. ఎందుకంటే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి స్వేచ్ఛగా చదువుకోవచ్చు అని తన ఆలోచన. కనీసం అప్పగింతలప్పుడు కూడా కన్నీటి చుక్క రాలేదు మైత్రికి. పెళ్ళి కావడంతో పుట్టింటి నుండి వెళ్ళిపోయిన మైత్రి మళ్ళీ ఎప్పుడూ పుట్టింటికి రాలేదు. భర్త ఆకాష్ మంచివాడు యోగ్యుడు కావడంతో పాటు పెళ్ళి తర్వాత మైత్రిని పీజీ వరకు చదివించి పోటీ పరీక్షల కోచింగ్ కూడా ఇప్పించాడు. అతని ప్రోత్సాహంతోనే మైత్రి డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయింది. ఇది మైత్రి కథ. ఇది నా కథ అనుకుంటూ గతంలోంచి ప్రస్తుతంలోకి ఊడిపడింది మైత్రి. కార్ MRO ఆఫీస్ దగ్గర ఆగింది. మైత్రిని చూడటానికి MRO ఆఫీస్ దగ్గరికి చాలామంది ఊరి ప్రజలు వచ్చారు. అందులో మైత్రి తల్లిదండ్రులు, నానమ్మ, గోపాలం మాస్టారు, పాలేరు రాముడు, చిన్ననాటి స్నేహితురాలు శ్రీదేవి అందరూ ఉన్నారు. మైత్రి వాళ్ళని చూడకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత రూమ్లో కూర్చున్నాక అటెండెంట్ని పిలిచి రాముణ్ణి మరియు శ్రీదేవిని లోపలికి రమ్మని పిలిపించింది. వారిని చూడగానే మైత్రి కళ్ళు చెమర్చాయి. శ్రీదేవిని దగ్గరగా హత్తుకుంది. రాముడు 2 చేతులు పట్టుకొని, రాముడు మీరిద్దరు లేకపోతే నేను ఎలా ఉండేదాన్ను, మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నాను, నన్ను కన్న రక్త సంబంధము గురు శిష్యుల బంధం నన్ను అక్కర్లేదు అనుకున్న రోజు మీరిద్దరూ మానవత్వంతో నన్ను కంటికి రెప్పలా కాపాడి ఈ స్థాయికి తీసుకొచ్చారు, మీకంటే నాకు ఏ అనుబంధము గొప్పది కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మైత్రి. ఆ మాటలతో రాముడు శ్రీదేవి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఒక చిన్న అపరాధ భావం వాళ్ళ కళ్ళల్లో కదలాడింది. ఆ తర్వాత ఒకరికొకరు సైగ చేసుకుని రాముడు మెల్లగా, మైత్రమ్మ మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను అన్నాడు. నా దగ్గర మొహమాటం ఎందుకు రాముడు, నేను ఏమీ అనుకోను, నీకు ఏది కావాలంటే అది అడుగు ఇచ్చేసినా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నేను, ఉద్వేగంగా అంది మైత్రి. తల్లి ఒక్కసారి అమ్మ వాళ్ళతో మాట్లాడమ్మా, దాదాపు 10 ఏళ్ల నుండి నువ్వు వాళ్ళతో మాట్లాడట్లేదు, వాళ్ళ బాధ నేను చూడలేకపోతున్నాను అని బతిమాలినట్టుగా అన్నాడు రాముడు.
ఒక్కసారిగా కోపంగా చూసింది మైత్రి. అదేంటి రాముడు, నేను వాళ్లతో మాట్లాడనని నీకు తెలుసుగా, నా జీవితం వాళ్ళు పాడు చేశారు, వాళ్ళంటే నాకు అసహ్యం, ఇంకోసారి వాళ్ళ ప్రస్తావన నా ముందు తేవద్దు అంటూ గట్టిగా అరిచింది మైత్రి. మైత్రమ్మ అంటూ గట్టిగా అరిచాడు రాముడు. ఆ తర్వాత తనను తాను సంభాళించుకుంటూ, ఇక చాలు తల్లి, ఇప్పటికే నువ్వు చాలా తప్పు చేశావు, ఇప్పటికైనా మీ అమ్మ వాళ్ళను గోపాలం మాస్టర్ని క్షమించమని అడుగు అన్నాడు రాముడు. నా జీవితానికి అన్యాయం చేసింది వాళ్ళు, వాళ్ళని నేను క్షమించమని అడగడం ఏంటి, అయోమయంగా అంది మైత్రి. లేదు మైత్రి, వాళ్ళు నీకు అన్యాయం చేయలేదు, నిజం చెప్పాలంటే నిన్ను చదివించింది వాళ్ళే, మేము కాదు అంది మైత్రి స్నేహితురాలు శ్రీదేవి. వాళ్ళు చదివించడం ఏంటి, మీరు కదా నాకు సహాయం చేశారు, మరింత అయోమయానికి గురవుతూ అడిగింది మైత్రి. లేదు మైత్రి అంటూ శ్రీదేవి చెప్పసాగింది. నిజానికి జరిగింది ఏంటి అంటే, మీ తాతయ్య చనిపోవడంతో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరియు గ్రామంలో మీ పరువు సాంప్రదాయాల దృష్ట్యా నీ చదువు మీ నాన్నమ్మ మానిపించింది. కానీ ఆ రోజు గొడ్లపాకలో నీ ఏడుపు చూసి ముగ్గురు చాలా బాధపడ్డారు. వేరే వారి ముందు బయటపడలేక ఎవరికి తోచిన రీతిలో వారు నీ చదువుకు సహాయం చేశారు. నిజం చెప్పాలంటే నేను అసలు మీ క్లాసు కాదు, మీ స్కూలు కాదు, గోపాలం మాస్టరే నన్ను బతిమలాడి అలా నీకు చెప్పమని నా చేత నీకు పుస్తకాలు పాఠాలు పంపించారు. ఆ రోజు మాస్టర్ నిన్ను బడికి రావద్దన్నది కూడా మీ నాన్నమ్మ కోసమే. మామూలుగా చెప్తే నువ్వు వినవని, తన మీద ప్రేమతో ఎలాగైనా బడికి వస్తావని తన మీద అసహ్యం కలిగేటట్టు చేసుకున్నాడు మాస్టారు, అందుకే అలా మాట్లాడారు అంది శ్రీదేవి. నిజమా రాముడు అంది మైత్రి. అవును తల్లి, ఒక్క మాస్టారే కాదు, మీ నాన్నమ్మ అమ్మ నాన్న అందరూ కూడా నీకోసం కష్టపడ్డారా అన్నాడు రాముడు. నీ చదువుకు పైసలు అవుతున్నాయని, మీ నాన్నమ్మ నీ చదువు మానిపించిందని మీ అమ్మకి నాన్నమ్మకి తెలియకుండా మీ నాన్న పక్కవారి పొలంలో కూలీకి వెళ్ళి మరీ ఆ పైసలు గోపాలం మాస్టర్కి ఇచ్చి నా బిడ్డ ఎలా అయినా చదువుకునేటట్టు చేయండి అని బతిమాలాడు తల్లి. అప్పుడే కాదు, నీ పెళ్ళయ్యాక కూడా నీ పెద్ద చదువులకు కూడా మీ నాన్న చాలా సహాయం చేశాడు, కావాలంటే మీ ఆయన్ని అడుగు అన్నాడు రాముడు. మీ నాన్ననే కాదు, నువ్విలా ఉండటానికి మీ అమ్మ కూడా చాలా ఆరాటపడ్డది నన్ను పిలిచి, రాముడు 7వ క్లాసులోనే పెద్ద మనిషి అయింది అని, నా బిడ్డకు చిన్నతనంలోనే వీళ్ళు పెళ్లి చేస్తా అంటున్నారు, పెళ్లి సంబంధాలు ఇప్పట్లో చేయకూడదు, బిడ్డ జాతకం ప్రకారం ఇంకో 3 ఏళ్ళు ఆగాలని, ఎలాగైనా అయ్యగారికి చెప్పి వీళ్ళకు చెప్పించురా అని తన గొలుసు అమ్మి మరీ బాపనాయనకు పైసలు ఇచ్చి అబద్ధం చెప్పిస్తేనే నువ్వు పెళ్లి కాకుండా 10వ తరగతి దాకా చదువుకున్నావమ్మా, మీ తల్లి చేసింది అది అని రాముడు చెప్పాడు. 10 ఏళ్ల క్రితము బంగారపు గొలుసు పోగొట్టుకుందని అమ్మను నాన్న నానమ్మ తిట్టడం గుర్తొచ్చింది మైత్రికి. నీకు ఇంకో గమ్మతైన విషయం చెప్పనా మైత్రి అంటూ నవ్వింది శ్రీదేవి. చెప్పు దేవి, ఇప్పటికే నా మనసు తట్టుకోలేని సంతోషము బాధ ఆవేదన అన్నీ కలిగలిపి ఉన్నాయి, ఇంకా నువ్వేం చెప్తావన్నది మైత్రి. అన్నిటికంటే ఎక్కువగా నీకు సహాయం చేసింది మీ నానమ్మ. ఏ నానమ్మ అయితే నీ చదువు మానిపించింది అని నువ్వు తిట్టుకుంటున్నావో ఆ నానమ్మ వల్లనే నీకు ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చింది తెలుసా అంది శ్రీదేవి. నానమ్మనా అంటూ ఆశ్చర్యపోయింది మైత్రి. అవును తల్లి, నీకు ప్రతిసారి పరీక్షలప్పుడు నేను ఎరువులు కొనటానికి వచ్చేవాడిని గుర్తుందా అని అడిగాడు రాముడు. ఆ గుర్తుంది రాముడు అంటే, మీ నానమ్మను వేడ్చిన తెల్లారే నన్ను పిలిచి దాన్ని ఇంటి దగ్గరే ఎట్లనన్నా చదువుకోమని చెప్పు, పరీక్షలప్పుడు మాత్రం నువ్వు ఎరువులు కొనటానికి పోతున్నా అని నా కొడుకు చెప్పి దాన్ని తీసుకుపోయి పరీక్ష రాయించు అని చెప్పిందమ్మా. అందుకే మన ఇంట్లో అవసరం ఉన్నా లేకున్నా ప్రతి సంవత్సరము ఎరువులు కొనడం జరిగేది అని నవ్వుతూ అన్నాడు రాముడు. మైత్రి మనసులో ఒక తీయటి భావం గంధపు గాలిలా కదలాడింది. 10-12 ఏళ్ల నుంచి ఒత్తిడితో నిండిన మనసు ఒక చల్లటి నదిలా ఎగిసిపడింది. మైత్రి మొత్తం ఎగిసిపడే చిరునవ్వుల ప్రేమైంది. అది MRO ఆఫీస్ అని కానీ, తను ఒక ఆఫీసర్ని అన్న విషయం కానీ తనకి గుర్తులేదు. 7వ తరగతిలో ఇచ్చిన చిన్నారి మైత్రిలాగానే పరిగెత్తుతూ బయటకు వెళ్ళి అమ్మ నాన్నల్ని హత్తుకుంది. వాళ్ళ నాన్నమ్మ ప్రేమగా తలనిమిరింది. హఠాత్తుగా స్పృహలోకి వచ్చినట్టు ఎవరికోసమో మైత్రి కళ్ళు వెతికాయి. దూరంగా గోపాలం మాస్టరు, దగ్గరికి వెళ్ళి
కళ్ళకు నమస్కరించింది. ఆ తర్వాత నేను కలెక్టర్ అవుతాను మాస్టారు అంది. కళ్ళ నిండుగా ఆనంద బాష్పాలతో ఆశీర్వదించారు మాస్టారు. ఎవరికైనా కుటుంబము మొదటి పాఠశాల, పాఠశాల రెండవ కుటుంబము, ఈ అనుబంధాలను మించిన అదృష్టం వేరే ఉండదు. ఆ అదృష్టం నాకు దక్కింది అంటూ మురిసిపోయింది మైత్రి. థ్యాంక్ యూ.